సర్కార్ వారి పాట రివ్యూస్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎందుకంటే సినిమా బాగాలేదని చాలామంది చెప్తున్నారు, ఆ సినిమా పైన మీ యొక్క ఒపీనియన్ ఏంటి సార్ రివ్యూస్ పైన? రివ్యూస్ పైన చెప్తాను నేను, రివ్యూ చెప్పను చెప్పనంటే ఆ సినిమాకి ఎఫెక్ట్ కాకూడదు. అవును సార్, ఎస్ సార్. మన పెద్ద బయలుదేరిపోయి రివ్యూ వెంటనే చెప్పేసి యుఎస్ నుంచి వెళ్ళను అలా వెళ్తాడు పెట్టేసి ఆ యూట్యూబ్ గురించి అది. అవును, అది ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినందుకు ఎంత ఎఫెక్ట్ అవుతుందని చూడ్డాడు. ఎస్ సార్. ఆ ప్రకారంగా ఒక రోజు లేట్గా రిలీజ్ చేస్తే బెటర్, అక్కడ లేట్గా రిలీజ్ చేస్తే అక్కడ డాలర్ లావేమో అని ఇక్కడ పెట్టేస్తాడు. అవును, ఆ టైం గ్యాప్ గురించి వన్ డే బిఫోర్ బెనిఫిట్ షో అని స్పాన్సర్ షోస్ అని వేస్తారు. వేసింది ఎలా వేస్తున్నారు, వాడు వేసిన తర్వాత ఇతరు ముగ్గురు రివ్యూలు చెప్పేస్తారు. ఆ రివ్యూలు చెప్పడం వల్ల ఇక్కడ పడిపోతుంది. అవును సార్, సినిమా రేటింగ్ పడిపోతుంది. సో అది ఇక్కడ ముందు అక్కడ ముందు అనేది దే హ్యావ్ టు డిసైడ్. ఇట్స్ ఆల్ ఫర్ బిగ్ ఫిల్మ్స్. మంచి సినిమా అనుకున్నది రెండు మూడు రోజులు లేట్గా అక్కడనే చూస్తారు. ఫైనల్గా వాళ్ళు సినిమా చూడాలనుకుంటారు కాబట్టి ఈ రాంగ్ సైడ్స్ కాకుండా కొన్ని కొన్ని సైడ్స్ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ, మరి ఎలా పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు, కొన్ని కొన్ని సినిమాలు మంచి క్వాలిటీ వచ్చేస్తుంది అక్కడ కొన్ని కొన్ని వాటిలను అది పక్కన పెడితే పైరసీ అనేది ఎలాగా ఉందో తెలియదు. కానీ బట్ ఈ రివ్యూస్ మీద రివ్యూ చెప్పాలంటే చాలా పాతకాలం కథ, పాతకాలం సినిమాలా ఉంది. ఏదో కొత్తగా ఉన్న హెరిటేజ్ వింటేజ్ మహేష్ బాబు అంటున్నారు. వింటేజ్ మహేష్ బాబు అంతకు ముందు ఉన్న అందం వచ్చిందని ఏ అందమైన విగ్గు పెట్టుకునే కదా, అతను విగ్గిస్టే కదా. మనకున్న 10 మందిలో 8 మంది విగ్గిస్టులు కదా, ఓన్లీ వన్ పవన్ కళ్యాణ్, ఒక్క పవన్ కళ్యాణ్ తప్పితే. అండ్ ప్రభాస్ కూడా విగ్ కాదనుకున్నాను. ప్రభాస్ కూడా ప్రభాస్ ఇది మచ్ యంగర్, 10-15 ఏళ్ళు చిన్నోడు కంటే పవన్ కళ్యాణ్ కంటే చిన్నోడు. సో అతను డెఫినెట్గా హ్యాండ్సమ్ కాబట్టి అతను కావాలని కట్ చేసుకుని సాహోలో దరిద్రంగా తయారయ్యాడు. హెయిరే ఉండాలి, బాహుబలి ఎలాగైతే ఉన్నాడో కిరీటం తప్పితే మిగతా అన్ని కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటేనే బాగుంటాడు తను. బాడీకి అంత బాడీకి అది బాగుంటాడు. అది పక్కన ప్రభాస్ టాపిక్ ఎప్పుడు వచ్చినప్పుడు బాగుంటాడు అని చెప్తానంటే హీఈస్ జెన్యున్లీ వెరీ హ్యాండ్సమ్. ఓకే, యాక్సెప్టెడ్ హ్యాండ్సమ్, హీస్ బీన్ యాక్సెప్టెడ్ వైడ్లీ. అవును, దట్స్ అ వెరీ హ్యాండ్సమ్ అండ్ హీ మ్యాన్, ఈజ్ రియల్ హీ మ్యాన్, రియల్లీ హీరో. కాకపోతే ఇది లేదు, ఈ మ్యాన్కి బుర్రలో ఇది లేదు అనమాట, స్టఫ్ లేదు. ఏ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందో తెలియదు, డిఫరెంట్ లేదు. యూ హ్యాస్ టు కన్సల్ట్ పీపుల్ లైక్ మీ ఆర్ సంబడీ లైక్ మీ, బికాజ్ అంత పెద్ద బడ్జెట్లో వెళ్తున్నాడు, మంచి స్వింగ్లో వెళ్తున్నాడు, లేకపోతే హాలీవుడ్లో కూడా ఇతను లైక్ చేసే లెవెల్కి వెళ్ళొచ్చు అని చెప్పి ఎందుకు చెప్తానంటే ఈ నీడ్స్ కైండ్ ఆఫ్ సమ్ గైడెన్స్, గైడెన్స్ కావాలి. అది పక్కన పెడితే సర్కారు వాటి పాట మీద ఉన్న రివ్యూస్ ఏంటంటే ఫస్ట్ రోజు నాడు ఎవడో డబ్బులు ఇస్తే చొక్కా చింపేసుకుంటాడు నాడు ఎవడో ఆడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అంటావా అని చెప్పారు. ఆ ఊ అంటావా ఎందుకు చెప్పారంటే బికాజ్ వాళ్ళకి కరెక్ట్ అయ్యారట, సబ్జెక్ట్ కరెక్ట్ అయ్యారు కానీ చాలా ఓల్డ్గా, అదే చాలా మంది చెప్పేసిన పాయింట్ల కింద అనిపించింది అంటారు వాళ్ళకి ఎవరికో. అదే అది అదొకటి. తర్వాత నేను చెప్పాను ఆల్రెడీ ఆచార్య రిలీజ్కి ఒక 1 వీక్ ఈ రెండు సినిమాల గురించి తర్వాత వచ్చే పెద్ద పెద్ద కానీ పెద్ద సినిమాలు ఉంటాయి. అవును, ఆచార్య ఇది లాస్ట్. అవును, ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పాను. అవును, నాకే చెప్పారు. 10% ఆడే అవకాశం ఎందుకు ఉంటుంది అంటే కంటెంట్ బాగుండాలి, ప్రొడక్షన్ వాల్యూ డెఫినెట్గా వాళ్ళు ఆ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే బాగోదు. ఆడియన్స్ ఆల్రెడీ ఒక మైండ్ సెట్లో ఉండిపోతారు అని చెప్పి ఉండిపోయారు, ఉండిపోయారు. రెండు సక్సెస్ అవ్వకపోతే అని ఉండిపోరు. ఆ రెండు కూడా రాధేశ్యామ్లాగా ఫ్లాప్ అయి ఉంటే వాళ్ళు బాగానే ఉండేది. ఆ రెండు కూడా పెద్ద హిట్లు కదా, మోర్ దాన్ 400-500 crores ఆల్ ఓవర్ ద గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అనే లెవెల్కి వెళ్ళిపోయిందంటే పెద్ద హిట్ అవి. అవును సార్, ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ అదర్ ప్లేసెస్ ఆల్సో. సో అంచేత పీపుల్ ఆర్ ట్యూన్ టు సమ్ మైండ్ సెట్ పెద్ద సినిమా అనగానే, బట్ ఈ విధంగా ఉంటుందండి ఎక్స్పెక్టేషన్స్. పెద్ద సినిమా లాంటి హీరోయే కదా అతను కూడా. ఎస్ సార్, మహేష్ బాబు చేసే బిగ్ పెద్ద హీరో కింద లేక సేలబిలిటీ, చిరంజీవి సేలబిలిటీ, రామ్ చరణ్ సేలబిలిటీ, ఈ రెండు వరుసగా పోవడం కారణం ఏంటి, ఆ రెండు సినిమాలు కంపేర్ చేసుకుంటారు, కంపేర్ చేసుకుంటారు. వీటి ఎంత కాదనుకున్నా చేసుకునే తీరుతారు, మైండ్ కదా, మైండ్ హెస్ గాట్ సో మచ్ ఆఫ్ కెపాసిటీ, ఫిల్మ్ గోయర్స్ మైండ్స్ అయినా ఆడుతుంది. ఎందుకంటే కంటెంట్ బాగుండాలి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగో, ప్రొడక్షన్ వాల్యూస్ దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు అండి ఇవి. అవును, సర్కారు వాటి పాట అనేది జనరల్గా చూసి అతనికి పెట్టే రెండు మూడు డైలాగులు పెట్టి ఉంటారు. ఆ డైలాగులు వాళ్ళు చూసేసి రోజులు పోనీ ఎక్కడ కొడితే మైండ్ తిరుగుద్దు ఆ టైప్లో ఉండి పెట్టి ఉంటారు. అవేవి వర్కౌట్ అవ్వదు, అసలు కంటెంట్ బాగుండాలి. ఎందుకంటే అటువంటి డైలాగులు అలవాటు పడిపోయి ఉన్నారు బాలకృష్ణ సినిమా నుంచి, కంటి చూపుతో చంపేస్తాను కాడి నుంచి అలవాటు పడి ఉన్నారు. ఇంకా ఎవరు దొప్పుతాయి వాళ్ళకి, మెయిన్ కంటెంట్ బాగుండాలి. తర్వాత కీర్తి సురేష్ అనుకున్నట్టుగానే ఈ అమ్మాయి ఒక లెగ్,
లెక్కింది అయిపోయింది. నెక్స్ట్ అదే ఆ లెక్కను కూడా సరిగ్గా వాడలేదని చెప్పేసి అడెవడో ఒక యూట్యూబ్లో పెట్టాడు. మహానట్ లాంటి ఆ సినిమాలో యాక్ట్ చేసి ఏ అమ్మాయి సరిగ్గా వాడలేదు, అది తప్పదు, ఆ రాంగ్ వీడియో అది. వాళ్ళకి అంతే ఏదో హీరోని పెట్టారు వాడారు అంతే తప్పితే ఆ మహానట్లో వాడారని చెప్పేసి ఇతను పక్కన పెట్టేసి అతను చేయలేరు కదా. ఇంకోటి మహేష్ బాబు ఒక్కడే కనిపించాడు సినిమాలోను అని ఒకటి పెట్టాడు ఒక రివ్యూలో. మహేష్ బాబు ఒక్కడో కాకుండా బ్రహ్మాండం కూడా కనిపించేటట్టుగా కామెడీ ఎక్కువ పెట్టి బ్రహ్మాండమైన కామెడీ ఉంటుంది అందులో. ఆగడు అనే సినిమా ఎవరో డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు కదా శ్రీనివట్ల గారు, అది కామెడీగా తీసుకుంటే హిలేరియస్. మా మాటలు రాసిన అతను కూడా డైలాగ్స్ రాసిన అతను ఫెంటాస్టిక్. నేను ఈ మధ్య చూశాను, మరి అనవసరంగా ఈ సినిమా గురించి ఎప్పుడైనా బ్యాడ్గా మాట్లాడానేమో నేను, ఎందుకు మాట్లాడాను అనిపించి అంత బాగున్నాయి డైలాగులు. అవును సార్, కంటిన్యూస్గా అనమాట పొట్ట వెళ్తుంది అనమాట. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అన్నారంటే మహేష్ బాబు లాంటి పెద్ద హీరోని పక్కన పెట్టి ఈ బ్రహ్మానందం లాంటి కామెడీ ఎక్కువ అయిపోయింది. అతనేంటి కామెడీ ఉంటే బాగా ఆడద్దని అంతకుముందు సినిమాలు ఏదో ప్రూవ్ అయి ఉంటుంది, ఇందులో మరింత ఎక్కువ పెట్టాడు. అప్పుడేమో అతను డామినేట్ చేసిన పెట్టాడు మహేష్ బాబుని హీరోగా జస్ట్ అలా వాడుకున్నారు తప్పితే అతనికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, ఇది కామెడియన్స్కి ఇంపార్టెన్స్ ఏంటి అని అతని మీద నెత్తి మీద వేశారు ఆ డైరెక్టర్కి. ఇప్పుడు వచ్చి ఈ అబ్బాయికి మొత్తం అన్ని ఫ్రేమ్లో నిద్రనే ఉన్నాడు, ఓన్లీ మహేష్ బాబు ఉన్నాడు. చూడ మా ఆడియన్స్ నాలుగు రెండు ఉంటాయి. ఇప్పుడు అతనే మెయిన్ పెట్టి తీసాడు ఈ సినిమా, అతనే కనిపిస్తాడు, ఇంక్లూడింగ్ కీర్తి సురేష్ కూడా పెద్ద కనిపించే అంత క్యారెక్టర్ కూడా కాదు. అంతలా తీసారు, అంత కాన్ఫిడెంట్గా తీసారు. తీసేవాళ్ళు కాన్ఫిడెంట్గా లేకుండా ఎందుకు తీస్తారు? తీవస్తే అవసరం ఏంటి? వాళ్ళకి బోల్డ్ ఉంది, టైం కూడా ఉంది. ఇప్పుడు ఏమన్నారంటే ఓన్లీ అతను తప్పితే మిగతా వాళ్ళు కనపడలేదు అన్నారు. మిగతా వాళ్ళు కనిపించేటట్టు తీస్తేనేమో అప్పుడు తిట్టారు. ఇప్పుడేమో ఇతను ఒక్కడే కనిపించేటట్టు తీసి మిగతా వాళ్ళని ఓవర్ షాడో తీస్తేనే ఇప్పుడు తిడుతున్నారు. సో వెరసి మనకు తెలిసిన ఈ రివ్యూస్ మనకు అర్థమైంది ఏంటంటే రెండు బ్యాలెన్స్గా ఉంటూ కథ బాగుండాలి, లైఫ్ గార్డ్ బాగుండాలి, అందులో ఆత్మ సౌలు ఉండాలని అస్తమని ఎందుకంటున్నాను. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి నేను ఎందుకు చెప్తానంటే డెఫినెట్గా నన్ను ఒకవేళ ప్రమోట్ చేసుకున్నా కూడా ట్రై న్యూ కాన్సెప్ట్స్. పెద్ద హీరో అన్నాడు మీకు, పాతదానికి వెళ్ళకండి. సబ్జెక్ట్ పాతదానికి ట్రీట్మెంట్ హ్యాస్ టు బి న్యూ. సబ్జెక్ట్ కూడా పాత ఎందుకు వెళ్ళాలన్నాను. అవును, నేను నిమిషాన్ని కూడా ఇస్తాను. జస్ట్ బికాజ్ మీరు అంతా మీరే చేసుకున్నారా అని అనిపించుకోవడం తప్పితే, ఇంక్లూడింగ్ హాలీవుడ్లో పీపుల్ లైక్ మీ విల్ మేక్ సబ్జెక్ట్. లాయర్స్, లా చదువున్న వాళ్ళు, ఆల్ వెరీ బిగ్ క్యాల్పాచినో ఫిల్మ్స్ అన్నీ కూడా స్క్రీన్ ప్లే రిటర్న్ బై లాయర్స్, అడ్వకేట్స్, నాలెడ్జబుల్ పర్సన్స్. న్యూ కాన్సెప్టువలైజేషన్ చేస్తే పెద్ద హీరో ఆల్రెడీ మీకు ఉన్నాడు. ఒక 100 కోట్లు 70-80 కోట్లు బిజినెస్ ఈ హీరో ఉన్నప్పుడు వాళ్ళతో మీరు ఎప్పుడు చూస్తున్నా ఇక్కడే తిరుగుతున్నారు, ఇక్కడిక్కడే. ఒక చిన్న ఎగ్జాంపుల్, హాలీవుడ్ని బ్రేక్ చేసి ఒక ఇండియన్ సినిమా పెట్టుకుని మెల్ గిబ్సన్ అనే ఒక పెద్ద హీరో అతను, ఓకే, అతను డైరెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఒక పెద్ద సినిమా పాడైపోతే ఒక సినిమా తీశాడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని, యేసు ప్రభు మీద తీశాడు. అంతకుముందు పోయిన లాస్ అన్నీ వచ్చేసింది అతను. అర్థమైంది మీకు? ఇది చాలా లోయెస్ట్ బడ్జెట్ తీసి తీశాడు. చేసి నెక్స్ట్ ఏం చేశాడు? మళ్ళీ అదే బడ్జెట్లో అంటే 25 మిలియన్ అంటే తక్కువ, వాళ్ళకి $25 మిలియన్ అంటే తక్కువ. మిగతా పెద్ద బడ్జెట్ అతను తీసిన సినిమా అంతకుముందు 350 మిలియన్ అలా తీశాడు. ఓకే, పెద్ద పెద్ద ఫిల్మ్స్ లైక్ బ్రేవ్ హార్ట్ అవన్నీ అవన్నీ వాష్డ్ అవుట్. ఓకే, ఇంకో సినిమా ఒకటి ఉంది వాటర్ వరల్డ్ అని, మొత్తం పోయి ఉంటుంది ప్రొడక్షన్లో. దాంతో కంపేర్ చేస్తే 1/10 ఎంత ఉంటుంది బడ్జెట్. ఎపోకలిప్టిక్స్ ఇంకో సినిమా తీశాడు,